हेलो फ्रेंड्स, वेलकम बैक टू पैड स्मार्ट क्रिएशंस। नेनु मी प्रशांति। ई वीडियोलो मनम नेट स्टिच एला चेसुकोवालो चूद्दाम। टू टाइप्स आफ् नेट स्टिच एला चेसुकोवालो ई वीडियोलो चूद्दाम। मुंदुगा मनम इक्कड ड्रा चेसुकुंटुन्नाम वाटर ड्रॉप लेदंटे फेदर शेप। एला ड्रा चेसुकोवालंटे मन दग्गर एलागो ग्लू बॉटिल उंटुंदि कदा, दांतोटि इला राउंड शेप वेसुकोवाली। राउंड मोत्तम फिनिश चेयकंडि, कोंचेम इला इक्कड चूपिंचिनट्टु गैप इच्चेसि इकड़ा वी शेप लो मनम कोंचंगा पड़ी चेसुकुन्नाम अंटे शेप अनेदी पर्फेक्ट गा वस्तुंदी। ड्रॉप शेप अनेदी ड्राइंग एला चेसुकोवाली अनि चाला मंदी इब्बंदी पड़ुतुंटारु कदा, वाळ्ळकि एदैना यूज अयिते ट्राई चेयंडी। इप्पुडु मनम फर्स्ट आउट्लाइन अनेदी स्टिच चेसुकुंटुन्नाम। नेट स्टिच लेदा वलकुट्टु अनि ई स्टिचिंग नि मनम पिल्चुकुंटू उंटाम। ఈ వీడియోలో నేను 2 టైప్స్ ఆఫ్ నెట్ స్టిచెస్ చూపిస్తాను। నేను తర్వాత వీడియోలో మరో టైప్ నెట్ స్టిచ్ కూడా మీకు చూపించడానికి వీడియో చేస్తాను। ఫస్ట్ మనం వచ్చేసి జరి థ్రెడ్ తోటి ఈ స్టిచింగ్ అన్ చేసుకుంటున్నాం। అవుట్లైన్ మొత్తం కూడా ఇక్కడ మనం ఫినిష్ చేసుకున్నాం। అవుట్లైన్ వేసుకున్న తర్వాత ఇక్కడ మీరు చూడండి, మనం డ్రాప్ షేప్ కింద నుంచి ఇలా చైన్ వేసుకోవాలి, లాంగ్ చైన్, తర్వాత చిన్న నాట్ వేసుకోవాలి, స్మాల్ చైన్ వేసుకున్న తర్వాత కింద వైపుకు మనం లాంగ్ చైన్ వేసేసి కింద మనం స్మాల్ నాట్ వేయం, పైకి లాగేసి దాని పక్కన మాత్రమే లాంగ్ నాట్ వేస్తాం। కింద లాంగ్ నాట్ వేయం, చూసి స్మాల్ నాట్ అనేది మనం వేయం, లాంగ్ నాట్ వేసి ఇక్కడ చూడండి స్మాల్ నాట్ కిందకి లాగేసి వెమ్మటే మీరు పైకి అనేసేయండి, థ్రెడ్ ని కవర్ అయిపోతుంది। కింద నాట్ వేసుకోకండి, వేసుకున్నారంటే స్టిచ్చింగ్ లో లుక్ ఉండదు, మొద్దుగా ఉంటుంది, 2 లైన్స్ పడతాయి కదా అప్పుడు పైకి తీసుకురావడానికి థ్రెడ్ ని। దాని కోసం ఇప్పుడు ఫస్ట్ లైన్ వేసుకున్న తర్వాత మనం ఫస్ట్ లైన్ కి మిడిల్ లో వచ్చేటట్టు సెకండ్ లైన్స్ అనేది వేసుకోవాలి। ఇప్పుడు కూడా థర్డ్ లైన్ వచ్చి సెకండ్ లైన్ మిడిల్ లో స్ట్రైట్ లైన్స్ అనేది వచ్చేటట్టు చూసుకోవాలి। ఇలా కిందకి వేసే నాట్ లాంగ్ నాట్ ఎప్పుడు కూడా లాంగ్ చైన్ లాగేసి మళ్ళీ పైకి అనేసేయండి। కింద నాట్ వేశారంటే డబుల్ చైన్స్ పడతాయి కాబట్టి బావోదు, సింగిల్ చైన్ రావాలంటే అలా పైకి లాగేస్తే సరిపోతుంది। ఇలా నెట్ షేప్ లో రావడం కోసం మనం లైన్ కి మిడిల్ లో వేసుకుంటూ వస్తాం। ఇలానే ఎంత పెద్ద డిజైన్ అయినా కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు, చాలా సింపుల్ గా। అవుట్లైన్ మీరు చైన్ స్టిచ్ తో లేదంటే బీడ్స్ తో కొని మీరు స్టిచ్ చేసుకోవచ్చు, మీకు ఏది బాగుంది అనిపిస్తే ఆ స్టిచింగ్ తోటి। నెక్స్ట్ టైప్ చూస్తున్నాం, ఇప్పుడు సెకండ్ టైప్। సెకండ్ టైప్ కి సేమ్ డిజైన్ అలాగే వేసుకున్నాం। మనం ఇక్కడ స్ట్రైట్ లైన్స్ మార్క్ చేసుకుంటున్నాం। ఈ లైన్స్ వేసుకుంటే మీకు పర్ఫెక్ట్ గా వస్తుంది। అవుట్ లైన్ కూడా మనం సిల్క్ థ్రెడ్ తోటి ఇక్కడ స్టిచ్ చేసుకున్నాం, మీరు కావాలంటే జరి థ్రెడ్ తో కూడా చేసుకోవచ్చు। ఇలా లైన్స్ అన్ని కూడా చైన్ స్టిచ్ తోటి స్టిచ్ చేసుకుంటున్నాం। ఇలాగే అన్ని లైన్స్ కూడా వేసుకోవాలి ఫస్ట్। ఇలా లైన్స్ వేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, కింద వైపు నుంచి థ్రెడ్ ని పైకి తీసుకున్నాం, అక్కడి నుంచి సైడ్ కి। ఫస్ట్ స్టిచ్ చేసిన స్టిచ్చింగ్ కి ఈ స్టిచ్చింగ్ కి డిఫరెన్స్ చాలా ఉంటుంది, మీరు గమనించండి। ఎక్కడ కూడా మనం వేసిన లైన్ లోకి మరోసారి వేయము, ఒక్క స్టిచ్ చైన్ మాత్రమే పడుతుంది, డబుల్ చైన్ ఎక్కడా రాదు। మీరు ప్రతి లైన్ కి ఫినిషింగ్ లో
ఎండింగ్ నాట్ వేసేసుకొని తర్వాత లైన్ స్టార్ట్ చేసుకోవాల్సి వస్తుంది. మనం ఫస్ట్ టైప్లో చెప్పినట్టే సెకండ్ టైప్లో కూడా మిడిల్లో మాత్రమే మనం స్ట్రైట్ లైన్స్ అనేది వేసుకోవాలి. అలా వేసుకున్నప్పుడే మాత్రమే మనకి నెట్ షేప్ అనేది వస్తుంది. ఇలా సైడ్కి పెట్టేసుకొని వేసుకోవాలి. ఇలా ప్రతి లైన్కి కూడా మీరు ఎండింగ్ నాట్ వేసుకోండి, అప్పుడు లాగేసినట్టు లేకుండా స్టిచ్ అనేది బాగుంటుంది. చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసుకోండి. వీడియోస్ నేను పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్స్ అనేవి ఫాస్ట్గా వస్తాయి. మరో స్టిచ్చింగ్ తోటి మరో వీడియో చేస్తాను. ఇలా ఫినిషింగ్లో మనం దగ్గర దగ్గరగా లాంగ్ చైన్స్ అనేది వేసుకోవాలి. చూసారు కదా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.